ఒకవైపున తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. పెద్దలు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ రంగానికి అన్ని విధాలుగా ఆదుకోవడం వల్ల ఆత్మహత్యల నివారణ జరిగి ఆత్మగౌరవంతో జీవించడం పరిస్థితి కనబడ్డది. కానీ నేటి ప్రభుత్వం మన జరిగినటువంటి ఎన్నికలలో నేతలకు అండగా ఉంటామని చెప్పని మాట ఇచ్చి నూలు పైన జిఎస్టీ ఎత్తేస్తామని చెప్పని భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారే స్వయంగా ప్రకటించి ఈ చేనేత రంగాన్ని మరమ్మగాలను విస్మరించడం వల్ల వాళ్ళకు ఉండేటువంటి బకాయిలు కూడా చెల్లింపు అయ్యకపోవడం వల్ల నేసినటువంటి వస్త్రాలను కొనుగోలు చేయకపోవడం నిర్లక్ష్యం చేయడం వల్ల దాదాపు 9 మంది నేత కార్మికులు బలన్మరణానికి గురంజు. సిరిసిల్లాలో 6 కరీంనగర్లో 1 ఖమ్మంలో 2 ఇప్పుడు 9 మంది ఆత్మహత్యల పాడు. ఈ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే. ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లనే ఇలా ఈ రంగం కుదేలే పరిస్థితి వచ్చింది. వెను వెంటనే ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పని, ఆత్మహత్యలను నివారణ చేపట్టాలని చెప్పని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జరగబోయేటువంటి వర్షాకాల సమావేశాలలో అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఈ ప్రభుత్వం నిలదీయడం ఖాయం. పెద్దలు కేసీఆర్ గారు, రాష్ట్ర మంత్రిగా కేటీఆర్ గారు ఇటు వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని చెప్పని నిలిచిపోయినటువంటి పథకాలను పునరుద్ధరింపజేసి అది థ్రిఫ్ట్ పండే కానీ, నేతన్న బీమా కానీ, నూలు సబ్సిడీ కానీ, బతుకమ్మ చీరల పేరు మీద ఇచ్చినటువంటి వస్త్రాల తయారీ వల్ల ఒకవైపున పేదవాళ్లకు అటు కానుకలుగా చీరలు ఇవ్వడం జరిగింది. బతుకమ్మ చీరలు అని చెప్పని ఇతరత్ర కానుకల పేరు మీద వాళ్లకు చేతిన పని కల్పించడం జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. కేవలం మాటలకే పరిమితమవుతున్నారు. పత్రికలలో ప్రకటనలు ఇచ్చు ఆదుకుంటున్నాం అనేటువంటి మాట చెప్తుంటే కానీ నేటి వరకు పట్టుకున్న పాపన ఇవ్వలేదని చెప్పని ఈ ప్రభుత్వం వెను వెంటనే వస్త్ర పరిశ్రమ జరుగుతున్నటువంటి ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎంపికైనటువంటి ఎమ్మెల్యేలను మీరు నయానా భయానా ఏదో విధంగా లఘుతీసుకొని చేర్చుకుని మాత్రాన బీఆర్ఎస్ పార్టీ బలైన పడే సమస్య లేదు. ఉద్యమ నేతైనటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కొరకు, తెలంగాణ సాధన కొరకు నిరంతరం శ్రమించినటువంటి శ్రేణులు ఉన్నారు. ఈ శ్రేణుల నాయకత్వం తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు ప్రజాకోట్లో కాంగ్రెస్ పార్టీకి శిక్ష వేయడం ఖాయమని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాం.